మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మారం రైల్వే గేట్ వద్ద నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ పనులు నిలిపివేయడంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా బ్రిడ్జి కిందకు చేరిన నీరు వాహనదారులకు రాకపోకలకు ఇక్కట్లు. మాసాయిపేట నుండి వెల్దుర్తి వెళ్తున్న క్రమంలో నీటిలో సగం మునిగిపోయిన అశోక్ లీలాండ్ వాహనం డ్రైవర్ బయటకి వచ్చేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాంట్రాక్టరు పనులు నిలిపివేయడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపణ. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్లక్ష్యం వహించకుండా బ్రిడ్జి నిర్మాణ పూర్తి చేయాలని వేడుకుంటున్న గ్రామస్తులు. పోయినామన్నా మేము ఇప్పుడే వచ్చినామో ఇక్కడ దాకా మధ్యనే పోయింది, నీళ్ళు కంతవరకు ఉంటాయేమో అనేసి అనుకుంటే అక్కడికి దొరకలే. నెడితే వెళ్ళిపోతాను, అక్కడ 2 నిమిషాలు వస్తాను అట్లీస్ట్. లేకుంటే ఎవరైనా ట్రాక్టర్ డ్రైవర్ అన్న ఎవరైనా నెంబర్ ఉంటాను నేను. ఇక్కడ ఇంటికి వచ్చిందన్న, నడుము కాడికి వచ్చింది. ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.